Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జమ్ముల మడుగు వివాదాన్ని నైస్గా సెట్ చేసిన జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో వర్గపోరు ఓ కొలిక్కి వచ్చింది. జమ్ముల మడుగు నియోజకవర్గంలో వర్గ విభేదాలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. జమ్ముల మడుగుకు చెందిన వైసీపీ నేత మాజీ మంత్రి రామ్ సుబ్బారెడ్డి సీఎం జగన్ను కలిశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి రామ్ సుబ్బారెడ్డి సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని జగన్కు రామ్ సుబ్బారెడ్డి వివరించారు. అనంతరం ఆయా నాయకులు మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని రామ్ సుబ్బారెడ్డికి సీఎం జగన్ సూచించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2024 ఎన్నికలలో జమ్ముల మడుగు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డే వైసీపీ తరఫున పోటీ చేస్తారని, రామ్ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత జమ్మల మడుగు 2 స్థానాలు అవుతుందని, అప్పుడు చెరే చోట నుంచి రామ్ సుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల తెలిపారు. రామ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలక గుర్తింపు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. తన వెంట పార్టీలోకి వచ్చిన వారికి కూడా తగిన గౌరవం గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. సీఎం జగన్ నుంచి సంపూర్ణ హామీ లభించిందని వివరించారు. ఈ తరుణంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా గత కొంతకాలంగా జమ్మల మడుగు నియోజకవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ తరుణంలో సీఎం జగన్ రామ్ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇవ్వడం ద్వారా ఈ వర్గ పోరుకు చెక్ పెట్టారు.